ఈ రోజు మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో భాగంగా తృతీయ రంగం పాఠ్యాంశం నుంచి టెలికాం రంగం యొక్క విశిష్టతను, దాని యొక్క అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థలో దాని యొక్క ప్రాధాన్యత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఏంటి టెలికాం రంగం అంటే ఏంటి? మరి ప్రధానంగా అంటే టెలికాం రంగం అనేది మనకి ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థలో లేదా ప్రపంచం నలుమూలలా కూడా మనం ఎంత సుదూర ప్రాంతాలకైనా సరే మనకు కావలసిన సమాచారాన్ని, అవతలి వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని మనం చాలా సెకండ్స్లో, మరి అయస్కాంతాలు అంటే కొన్ని ప్రత్యేకమైన విద్యుత్ అయస్కాంత తరంగాల సాయంతో మనం ఈ యొక్క సమాచారాన్ని చేరవేయడంలో ఈ టెలిఫోన్ వ్యవస్థ అనేది, టెలికాం వ్యవస్థ అనేది మనకి చాలా చక్కగా పనిచేస్తుంది. సో ఏంటి టెలికాం రంగము, దాంట్లో ఏమి భాగాలు వస్తాయి అనేది చూసుకున్నట్టయితే, టెలిఫోన్, రేడియో, దూరదర్శిని లేదా కంప్యూటర్ నెట్వర్క్ ద్వారా విద్యుత్ అయస్కాంత తరంగాల సాయంతో దూర ప్రాంతాలకు సమాచారాన్ని చేరవేసే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మొత్తాన్ని కలిపి మనం టెలికాం రంగం అని పిలుస్తున్నాం. అంటే ఏంది టెలిఫోన్? ఒకప్పుడు మనకి మరి టెలికమ్యూనికేషన్స్ అనేది మన దేశంలో చాలా తక్కువగా ఉండేది. ఇంతకుముందు మనం ఏ సమాచారాన్ని తీసుకెళ్లాలన్నా కానీ పేపర్ ద్వారా, లెటర్స్ ద్వారా కానీ, లేదా ఉత్తర మన కార్డ్స్ ద్వారా కానీ మనం పంపించడం జరిగేది. సో ఇది కొద్దిగా కాలయాపనంతో కూడే వ్యవస్థ ఉండేది. కానీ ఈరోజు మనం టెలిఫోన్ వ్యవస్థ అంటే టెలికాం రంగం అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత మన యొక్క టెలిఫోన్ ద్వారా, ఫోన్ ద్వారా, మొబైల్స్ ద్వారా, అంటే ఇట్లా మనకి టెలిఫోన్ అనేది ప్రజెంట్ ఇప్పుడు వైర్లెస్ ఉంది, వైర్తో ఉన్న కనెక్షన్తో ఉన్న టెలిఫోన్ సౌకర్యాలండి మనం. అదేవిధంగా రేడియో వ్యవస్థ, అదేవిధంగా దూరదర్శిని అంటే టీవీల ద్వారా. సో అంటే ఇక్కడ మనకి ఆ సమాచారాన్ని చూస్తూ మనం వినటం జరుగుతుంది. ఏదైనా ఒక వస్తువు యొక్క కానీ ఒక లేదా ఒక ఒక ఏదైనా ఒక అంశానికి సంబంధించిన సమాచారాన్ని, అదేవిధంగా కంప్యూటర్ నెట్వర్క్ ద్వారా కూడా మనం విద్యుత్ అయస్కాంతాల తరంగాల సాయంతో మనం మన సమాచారాన్ని దూర ప్రాంతాలకు చాలా ఈజీగా చేరవేయగలుగుతున్నాం. మన యొక్క శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అనేది అభివృద్ధి చెందడం వల్ల. సో ఇది మనకి టెలికాం వ్యవస్థ. అయితే మన భారతదేశంలో టెలిఫోన్ సౌకర్యం కలిగి ఉన్న వారి సంఖ్య చూసుకున్నట్టయితే 2014-15 9,961 లక్షలు ఉండగా, అంటే యొక్క టెలిఫోన్ ఉపయోగించుకునే వాళ్ళు 9,961 లక్షల మంది ఉండగా, అది 2018-19 నాటికి దాదాపు మరి 11,834 లక్షలకు పెరిగింది. 11,834 లక్షలకు పెరిగింది. సో అంటే దీన్ని బట్టి మనకి ఈ యొక్క టెలిఫోన్ సౌకర్యం అనేది విస్తృతమైంది, అందరికీ దాదాపుగా అందుబాటులో వచ్చింది అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఈ టెలిఫోన్ వ్యవస్థకు సంబంధించి మనం ఇంకా సమాచారాన్ని కనుక పరిశీలించినట్టయితే 2019 సెప్టెంబర్ 30 నాటికి భారతదేశంలో టెలిఫోన్ సౌకర్యం గల వారి సంఖ్య మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు చెప్పుకున్నట్టు 11,943 లక్షలు ఉన్నారు. అయితే ఇందులో మనకి చూసుకున్నట్టయితే ఈ యొక్క టెలిఫోన్ సౌకర్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నున్నాయి, పట్టణ ప్రాంతాలు అంతా నేను చూసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో 5,147 లక్షల మంది ఉపయోగించుకుంటుంటే పట్టణ ప్రాంతాల్లో 6,796 లక్షల మంది ఈ యొక్క టెలిఫోన్ సౌకర్యం కలిగి ఉండటం అనేది ప్రధానంగా జరుగుతుంది. అంటే పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతంలో ఈ యొక్క టెలిఫోన్ సౌకర్య వ్యవస్థని ఉపయోగించుకునేవారు ఎక్కువ మంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ టెలిఫోన్ వ్యవస్థ అనేది మొదట్లో మనకి ల్యాండ్ లైన్ అంటే వైర్ కనెక్షన్తో మాత్రమే అందుబాటులో ఉంది. తర్వాత కాలంలో టెక్నాలజీ పెరిగి, సాంకేతిక విజ్ఞానం పెరిగి, దాని యొక్క ఫలితంగా ఈరోజు మనం వైర్లెస్ కనెక్షన్స్ని అంటే మన చేతి మన యొక్క మనం ఎటు ఉంటే అటువైపు తీసుకునే విధంగా, మనతో పాటే ఈ యొక్క మొబైల్స్ వచ్చే తీసుకునే విధంగా కూడా మనం ఈరోజు సాంకేతిక విజ్ఞానం అనేది అందుబాటులోకి వచ్చింది. సో దీనిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే మరి ఈ యొక్క కనెక్షన్స్ అనేవి వైర్లెస్ ల్యాండ్ లైన్ కనెక్షన్ ఎట్లున్నాయంటే మన దేశంలో 2019 సెప్టెంబర్ నాడు చూసుకున్నట్టయితే మరి 11,736 లక్షల వైర్లెస్ కనెక్షన్లు కలిగి ఉంటే ల్యాండ్ లైన్ కనెక్షన్లు 206 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఇది వైర్లెస్ కనెక్షన్ అనేది సౌకర్యవంతంగా ఉంటుంది అనమాట. అంటే మనం ఎటువైపు వెళ్తే అటువైపు తీసుకోవడానికి అవకాశం ఉంది ఈ యొక్క వైర్లెస్ కనెక్షన్ వల్ల. సో దాని యొక్క ఉపయోగం అనేది నేడు ఎక్కువగా ఉంది. సో ల్యాండ్ లైన్స్ అనేది ఏంటంటే కేవలం ఆఫీసులు, కొన్ని ప్రత్యేకంగా ఇళ్లల్లోనూ షాపుల్లో మాత్రమే ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
సో అక్కడ ల్యాండ్ లైన్ కలెక్షన్ శాతం అనేది అంటే ఆ యొక్క ల్యాండ్ లైన్స్ ని ఉపయోగించుకునే వాళ్ళ శాతం ఏమైందంటే తగ్గడం అనేది ప్రధానంగా జరిగింది. అదేవిధంగా మనం భారతదేశంలో టెలిసాంద్రతను అంటే జనాభాను అంటే భారతదేశంలో జనాభా దాన్ని ఉపయోగించుకునే జనాభాని కనుక పరిగణలో తీసుకున్నప్పుడు ఈ టెలిసాంద్రత చూసినప్పుడు మొత్తం మీద 90.45% మంది ఈ యొక్క టెలిసాంద్రతే కలిగి ఉన్నారు దాన్ని ఉపయోగించుకునే శాతం. సో ఇది గ్రామాల్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క టెలిసాంద్రత అనేది 57.3% ఉండగా ఈ 90.45%లో గ్రామాల్లో ఇది 57.35% ఉండగా పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి ఇది 160.71% ఉంది. అంటే దాదాపు పట్టణాల్లో ఈ యొక్క టెలిసాంద్రత అనేది మనం ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్పవచ్చు. అంటే గ్రామీణ ప్రాంతాలు ఇంకా ఉపయోగించుకునే వారి శాతం ఇంకా దాదాపు 57 అంటే దాదాపు ఇంకా 50% రావాల్సిన అవసరం ఉందన్నమాట. వాళ్ళకి సౌకర్యం రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం మరి రంగాల వారిగా చూసినప్పుడు ప్రైవేట్ రంగంలో ఎంత ఉంది ఈ యొక్క టెలిసాంద్రత, ప్రభుత్వ రంగం ఎంత ఉందన్నట్టయితే ప్రైవేట్ రంగం కనెక్షన్స్ మొత్తం కూడా 88.81% కనెక్షన్తో ఉండగా ప్రభుత్వ రంగం మరి 11.19% కనెక్షన్ మాత్రమే పరిమితమైంది. ఇది ఈ యొక్క టెలికమ్యూనికేషన్స్ ని ఉపయోగించుకునేది ప్రభుత్వ రంగం ద్వారా ఉపయోగించుకునే టెలికమ్యూనికేషన్ 11.19% ఉంటే ప్రైవేట్ రంగం వాళ్ళ యొక్క కనెక్షన్స్ అనేది ఎక్కువగా ఉండటం అనేది ప్రధానంగా ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది మన దీన్ని బట్టి. అయితే మరి దీంతో పాటు మనకి ప్రధానమైనది ఇంకోటి ఏంటంటే ఇంటర్నెట్ సౌకర్యం, అంతర్జాల సౌకర్యాన్ని. సో ఇది కూడా టెలికమ్యూనికేషన్లో ఒక ప్రధానమైనది. ఈరోజు ప్రతి వ్యక్తి అంటే మొబైల్ కలిగిన ప్రతి వ్యక్తి దాదాపుగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కలిగి ఉన్నారు. సో ఇంటర్నెట్ సౌకర్యం వల్ల ఏంటంటే మనం ఏ సమాచారైనా క్షణాల మీద మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన యొక్క రిజల్ట్స్ మన కళాశాల పరంగా చూసుకొని విద్యాలయ పరంగా చూసుకునే కానీ ఏ సమాచారం అనేది ఈజీగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండటం వల్ల మనం ఈజీగా తెలుసుకోగలుగుతున్నాం. సో ఇట్లా ఒకటి. సో ఇంటర్నెట్ సౌకర్యం కనుక పరిశీలించినట్టయితే మొత్తం అంతర్జాల సౌకర్యం గల వారి సంఖ్య 2014లో ఎంత ఉందంటే 2,516,00,000 ఉన్నారు ఉపయోగించుకునే వాళ్ళు. మొబైల్ సంబంధించి మొత్తం ఈ యొక్క ఇంటర్నెట్ ఉపయోగించుకునే వారి సంఖ్య 2014లో 2,516,00,000 మంది ఉండగా అది 2019 రీసెంట్గా జూన్ నాటి చూసుకున్నట్టయితే అది 6,653,00,000 పెరిగింది. అంటే చాలా వేగవంతంగా పెరిగింది. సో అంటే దీన్ని బట్టి ఏంటంటే దీనితో మన అంతర్జాల సౌకర్యంలో అంతగా పూర్వం ఎన్నడూ లేనంతగా వేగంగా పెరగడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనకి మరి ఈ మనకు ఒక ప్రత్యేకమైన సిచ్యువేషన్ వచ్చింది, కరోనా సిచ్యువేషన్. సో ఈ యొక్క సిచ్యువేషన్లో కూడా మన యొక్క కార్యక్రమ ఆర్థిక కార్యక్రమాలు కానీ లేదా విద్యా వ్యవస్థకు సంబంధించిన పాఠ్యాంశాలు కానీ టీచింగ్ సంబంధించినవి కూడా విద్యార్థులకి కానీ అందుబాటులో కల్పించడం అనేది మరి ఇంటర్నెట్ సౌకర్యం వల్లే సాధ్యమైంది. అంటే ఆ ఇంటర్నెట్ సౌకర్యాలు అనేది ఆ టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్ కాలకపోతే ఈరోజు మనం ఆన్లైన్ విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్ పాఠాలు వినే సౌకర్యం లేకుండా ఉండేది. సో కాబట్టి ఇక్కడ మనకి ఇంటర్నెట్ అంటే ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ అనేది డెవలప్మెంట్ కావడం వల్ల మనం ఇంటి దగ్గర నుంచి కూడా అంటే ఏదైనా కొన్ని ప్రత్యేకమైన అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఇలాంటి ప్రపంచవ్యాప్తమైన సమస్య కరోనా సమస్య లాంటివి వచ్చినప్పుడు ఈరోజు మనం ఈ యొక్క టెలికమ్ వ్యవస్థ డెవలప్మెంట్ కావడం వల్లే మనం ఇంటి దగ్గర నుంచి కూడా పాఠ్యాంశాలను వినగలుగుతున్నాం. ప్రభుత్వాలు కూడా మనకి అనుకూలంగా మరి విద్యార్థులు నష్టపోకుండా కూడా ఇలాంటి ఇంటర్నెట్ ద్వారా లేదా దూరదర్శన్ ద్వారా మనకి విద్యార్థులకి మరి నష్టం జరగకుండా పాఠ్యాంశాలు అందజేయడం అనేది జరగడం జరుగుతుంది ప్రధానంగా. సో ఇది ఒక అంశము. సరే ఈ యొక్క టెలికమ్యూనికేషన్ ఎంత ప్రాధాన్యతనప్పటికీ ఇది కూడా కొన్ని సమస్యలని సవాళ్లను ఎదుర్కొంటుంది. ఏంటి అవి చూసినట్టయితే దేశంలో ప్రస్తుతం యొక్క టెలికాం రంగంలో ప్రధానంగా పనిచేస్తున్నది ఏంటంటే భారత సంచార నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ అంటాం మనం, బిఎస్ఎన్ఎల్ సేవలు. అదేవిధంగా ఇంకొక సంస్థ ఏంటంటే మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్. సో ఈ రెండు సంస్థలు కూడా ప్రభుత్వ రంగంలో ఉండి మరి దేశానికి అంటే ప్రజలకు కావాల్సిన మరి టెలికమ్యూనికేషన్ సంబంధించిన వ్యవస్థని అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఇవి ప్రధానంగా రెండు ప్రభుత్వ రంగంలో. అదే కనుక ప్రైవేట్ రంగంలో కూడా ఒక 3 ప్రధాన సంస్థలు కూడా ఈ యొక్క టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో పనిచేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే 2016 నుండి కనుక చూసినట్టయితే ఈ టెలికం రంగంలో తీవ్రమైన పోటీ ఏర్పడడం వల్ల ఒకరికొకరు పోటీలు పడి ఈ టెలికం యొక్క సేవల ధరలు తగ్గించబడి ద్రవ్యపరమైన ఒత్తిడిని ఎదుర్కోవడం జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్లోకి కొత్త సంస్థలు వచ్చేటప్పుడు వాటి యొక్క డిమాండ్ పెంచుకోవడం కోసం అనేక రకమైన ధరలు తగ్గించడం జరిగింది.
ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే మనకి గత 2 ఇయర్స్ 3 ఇయర్స్ క్రితం జియో వచ్చింది, అంత ముందర రిలయన్స్ ఒకటి, ఎయిర్టెల్, ఐడియా, చాలా రకరకాల ఉన్నాయి ప్రైవేట్ సంస్థలు, ఎయిర్టెల్ కానీ తర్వాత ఐడియా కానీ తర్వాత వొడాఫోన్ అని చెప్పేసి టాటా డోకోమో అని చెప్పేసి ఇట్లా రకరకాల టెలిఫోన్ టెలికాం సేవలు అందించడానికి సంస్థలు ఏర్పడడం జరిగింది. అయితే వీటిలో పోటీని ఏర్పడి మార్కెట్లో తామే ఆధిపత్యం వహించాలని అనే విధానంలో కొత్తగా ఏర్పడిన జియో సంస్థ ఏం చేసిందంటే, మనకి ఒక సిమ్ తీసుకోండి మీకు ఫ్రీ అన్ని ఇంటర్నెట్ నుంచి కాల్స్ రెండు అపరిమిత కాల్స్ అని చెప్పేసి ఒక ఆఫర్ ఇవ్వటం జరిగింది. సో దాంతో ఏమైంది, మిగతా సంస్థలు కూడా దాని పోటీని తట్టుకుంటే మార్కెట్లో ధరలు తగ్గించాల్సి వస్తుంది. సో దీంతో మన యొక్క ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ మీద కూడా ప్రభావం ఏర్పడడం అనేది జరిగిందనమాట. సో ఈ పోటీ ఫలితంగా, సో దీంతో ద్రవ్యపరమైన సమస్యలు అంటే లాభాలు తగ్గే అవకాశం అనేది ఏర్పడి ఇక్కడ నష్టాలు రావడం అనేది జరిగింది. సో దీని ఫలితంగా సంస్థలు బలోపేతం కోసం ఒక సంస్థ మరో సంస్థతో కలిసిపోయే ప్రయత్నాలు కూడా ఒకవైపు జరుగుతుండగా కొన్ని సంస్థలు ద్రవ్యపరంగా దివాళా తీశాయని కూడా తెలియజేస్తుంది ఈ రిపోర్ట్స్. అంటే ఈ మధ్యకాలంలో మనం చూపినాం వొడాఫోన్ లేదు, ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కలిసి ఒక సంస్థగా ఏర్పడింది ఇప్పుడు. ఎందుకని, ఆ యొక్క పోటీకి తట్టుకోలేక కొన్ని టెలికాం సంస్థలు, ప్రైవేట్ టెలికాం సంస్థలు ఇచ్చే ఆఫర్స్ని, ధరలు తగ్గించడం ఇలాంటి వాటి వల్ల మిగతా సంస్థలు కొంత నష్టపోయే పరిస్థితి ఏర్పడినాయి అన్నమాట. సో టాటా డోకోమో లాంటి సంస్థ ఈరోజు మన దగ్గర కనిపించట్లేదు, టెలికమ్యూనికేషన్ సంస్థ. ఇట్లా నష్టాలతో కొన్ని సంస్థలు పోవడం జరిగింది. ఈ యొక్క ఫలితం అనేది ప్రభుత్వ రంగ సంస్థల మీద బిఎస్ఎన్ఎల్ మరియు ఎంటీఎన్ఎల్ మీద కూడా పడటం అనేది ప్రధానంగా జరిగింది అనమాట. ఇంకా దీంతోపాటు ప్రపంచంలో అతి తక్కువ ధరలకు టెలికాం సేవలు అందిస్తున్న దేశాల్లో మన భారతదేశం కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈరోజు అందరికీ అందుబాటులో వచ్చినాయి మొబైల్స్, చాలా తక్కువ ధరలు వస్తున్నాయి. అదేవిధంగా మరి మన రీఛార్జ్ సంబంధించిన ధరలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే మరి ప్రపంచంలో టెలికాం సేవలకి, మన దేశ టెలికాం సేవలు చూసుకున్నట్టయితే మిగతా ప్రపంచ దేశాలతో పోస్తే మన దగ్గరే ఇంకా మరి ఈ యొక్క సేవలు తక్కువ ధరలకు అందుబాటులో ఉంటుంది మనం చూడవచ్చు అనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన యొక్క మొబైల్ సేవల ద్వారా సగటున ఒక వినియోగదారు నుంచి పొందే ఆదాయము ఈ యొక్క ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలకి 2016 జూన్ నాటి చూసుకున్నట్టయితే 126 రూపాయలు ఉండేది ఒక్కొక్క వినియోగదారు నుంచి. ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ పొందే ఆదాయము 126 రూపాయలకు ఉంది. కానీ 2019 జూలై చూసినట్టయితే అది 74.30 అంటే 74 రూపాయలకి తగ్గింది. అంటే 126 రూపాయలు ఉన్న ఆదాయము 74 రూపాయలు తగ్గింది. ఎందుకని ఇందాక చెప్పాను మనం, ఏంటి బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ ధరలు ఈ యొక్క ధరలలో పోటీ పడి తీవ్ర నష్టాన్ని చవిచూడటం అనేది జరిగింది. సో దీనివల్ల ప్రైవేటు రంగ టెలికాం సేవలు అనేది పోటీలు రావడంతో ఈ యొక్క ఆదాయం అనేది ప్రభుత్వ రంగ సరుకు తగ్గడం, వీటి మధ్య పోటీ రావడం అనేది ప్రధానంగా జరిగింది. సో ఇది ఒక అంశము. ఇంకా దీని తర్వాత చూసినట్టయితే మనకి ఇంకొక సమస్య, దీని ఫలితంగా ఈ నష్టాల ఫలితంగా ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని చర్యలు తీసుకుంది. ఏంటి అంటే ఇందులో ఉన్న ఈ సంస్థల ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చి ఉద్యోగులపై ఉన్న వ్యయాన్ని తగ్గించుకుంటున్నాయి. ఎప్పుడైతే నష్టాలు రావడం జరిగిందో మరి లాభాలు లేనప్పుడు ఉద్యోగులను ఉంచుకుంటాయా సంస్థలు వాళ్ళని తీసివేస్తున్నాయి విఆర్ఎస్ కింద, వాలంటీ రిటైర్మెంట్ స్కీమ్ కింద, విఆర్ఎస్ కింద స్వచ్ఛంద పదవీ విరమణతో ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా 4G సేవల పంపిణీ, అంటే ఇది 4G సేవల్ని ప్రైవేట్ సంస్థలకి మరి కొంత పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా తమ సంస్థలకు ఉన్న భూములు కానీ భవనాలు కానీ అదేవిధంగా టవర్లు ఏదైతే టెలికాం టవర్లు ఫైబర్ ఆస్తులను అమ్మివేసి ద్రవ్యరూపంలోకి మార్చుకోవడం అనేది ప్రధానంగా జరుగుతుంది. ఏది ఈ నష్టాలను పూడ్చుకోవడం కోసం. అదేవిధంగా సార్వభౌమ హామీ పత్రాల ద్వారా రుణాల యొక్క పునర్నిర్మాణం చూసుకోవడం, అదేవిధంగా సూత్రబద్ధంగా ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ కూడా విలీన ప్రతిపాదన లాంటివి కూడా ప్రస్తుతం చేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది. సో ఇట్లా ఈ యొక్క టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో ఉన్న సమస్యలని, ఆ నష్టాన్ని తొలగించడం కోసం మరి కొన్ని చర్యలు తీసుకోవడం అనేది ప్రధానంగా జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో మరి మన యొక్క దేశంలో ఇంకా టెలికాం అవస్థాపన సేవలు ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి అని చూసుకున్నట్టయితే ప్రధానంగా భారత్ నెట్ ఒకటి, అందులో ఒకటి భారత్ నెట్ ఇంటర్నెట్ సంబంధించి. మన దేశంలోని దాదాపు 2.5 లక్షల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్, రేడియో, శాటిలైట్ సేవల ద్వారా మరి బ్రాడ్బ్యాండ్ అంటే మనం బ్రాడ్బ్యాండ్ బ్యాండ్ అంటే బహుళ అంతర్జాతీయ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి
భారత్ నెట్ అనే కార్యక్రమం కింద డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా బహుళ అంతర్జాల వ్యవస్థలను నిర్మించడం జరుగుతుంది. ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాలకు కూడా ప్రతి గ్రామానికి కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని మన దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ప్రతి దేశం అంటే ప్రతి గ్రామానికి సంబంధించి ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాలి, బ్రాడ్బ్యాండ్ సేవల్ని అందుబాటులో ఉంచాలని ఒక లక్ష్యంగా ఉంచుకొని మరి బహుళ అంతర్జాల అంటే ఇంటర్నెట్ వ్యవస్థని ఏర్పాటు చేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది మన ప్రభుత్వాలు. ఏది దేశ ప్రజలకి సేవలు అందించే భాగంగా డిజిటల్ ఇండియాని అంటే ఇండియాని మనం డిజిటల్గా చేయాలనే ఉద్దేశంలో భాగంగా ప్రభుత్వాలు ఈ యొక్క చర్యలు చేపడుతున్నాయి. ఇంకా రెండో అంశం ఏంటంటే ప్రజా వైఫై సేవలు. ఏంటి ప్రజా వైఫై సేవలు అంటే నూతన మొబైల్ టవర్ల నిర్మాణాలకు బదులు ప్రజా వైఫై హాట్స్పాట్ కేంద్రాలను నెలకొల్పి ప్రజలకు బహుళ అంతర్జాల సేవలను కల్పించడం అనేది ప్రధానంగా జరుగుతుంది. ఇంకోటి ఏంది ఇక్కడ అంటే వైఫై సేవలు. వైఫై అనేది అంటే ఇంటర్నెట్ సౌకర్యంలో ఇది అనమాట. అంటే ఒక ప్రభుత్వము ఇంటర్నెట్ సౌకర్యానికి సంబంధించిన ఒక అంతర్జాల సేవలను ఏర్పాటు చేసి దానికి మొబైల్స్ ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఆ యొక్క సేవల్ని వితౌట్ అంటే కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ తనకి లేకుండానే ఆ యొక్క సేవల్ని అందించుకునే విధంగా ఈ యొక్క అందుబాటులో తీసుకురావడం ఈ యొక్క సేవలు. సో దీనిలో భాగంగా ఏం చేస్తున్నారు, ఈ యొక్క టవర్ల నిర్మాణానికి బదులు ఏదైనా కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు ఏదైనా వాటికి సంబంధించిన ప్రజాక్షేత్రంలో మరి కొన్ని హాట్స్పాట్ కేంద్రాలు వైఫై హాట్స్పాట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సో దాన్ని ప్రజలు మరి ఉచితంగా వినియోగించుకునే విధంగా కూడా ప్రభుత్వాలు ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క తెలంగాణ ప్రాంతాన్ని చూసినట్టయితే కొన్ని ప్రత్యేకమైన పెద్ద రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో మరి ప్రభుత్వం ఉచితంగా వైఫై సేవల్ని అందించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఖమ్మం ఉంది, హైదరాబాదు ఇట్లా పెద్ద పెద్ద స్టేషన్స్ ఏరియాలో, అదేవిధంగా హైదరాబాద్లో కూడా కొద్ది ముఖ్యమైన ప్రాంతాల్లో ఉచితంగా వైఫై సేవలు అందించాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వము భావించడం అనేది ప్రధానంగా జరుగుతుంది. అంటే ప్రజలకి ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులో తీసుకురావాలి, అంటే సమాచారాన్ని వేగవంతంగా అందజేయాలి. ప్రపంచంలో భారతదేశంలో కానీ ప్రపంచం ఏ మూలన ఏ విషయాన్ని ఉన్నప్పటికీ ఏ సమాచారమైనా ప్రజలకి త్వరిత వేగవంతంగా చేరడం కోసం ఇలాంటి మరి వైఫై అంటే ఇలాంటి అంతర్జాల వ్యవస్థని అంటే టెలికమ్ వ్యవస్థని రూపొందించడం అనేది ప్రధానంగా జరుగుతుంది అనమాట. సో ఇది ఒక అంశము. దీని తర్వాత చూసుకున్నట్టయితే మూడో అంశము టవర్లు మరియు మొబైల్ స్టేషన్స్ అంటే టెలిఫోన్ టవర్స్ అనమాట, వాటిని విస్తృతంగా పెంచడం. అదేవిధంగా మొబైల్ స్టేషన్స్ చూసినట్టయితే ఇక్కడ మనం 2014లో మొబైల్ ఆధారిత ట్రాన్స్పోర్టేషన్లు దాదాపు 7.9 లక్షలు ఉండగా అది 2019 జూలై నాటికి 21.8 లక్షలకు పెరిగినాయి. ఎందుకంటే మరి ఆ టెలికాం సేవలు ఆ యొక్క సిగ్నల్స్ ప్రతి గ్రామానికి అందాలంటే టవర్స్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక రెండు ఊరికి లేదా ప్రతి గ్రామానికి ఒక టవర్ ఉండడం వల్ల ఆ సిగ్నల్స్ అనేవి సరిగా అందుబాటులో ఉండవు. కాబట్టి ఏం చేయాలి, టవర్స్ని పెంచాలి, విస్తృతంగా పెంచాల్సిన అవసరం ఉంది మొబైల్ స్టేషన్స్ని కూడా. సో దానిలో భాగంగా ప్రభుత్వాలు ఏం చేయాలి, 2000 మొబైల్స్ అంటే ఈ యొక్క మొబైల్ స్టేషన్లే టవర్ని ఏర్పాటులో భాగంగా 2014లో 7.96 లక్షలు ఉన్న ఈ యొక్క టవర్స్ మరి ఎంత పెరిగినాయి, దాదాపు 2019 నాటికి 21.8 లక్షలకు పెరగడం జరిగింది. అదేవిధంగా అదే కాలంలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సంఖ్య 7 లక్షల నుండి 14 లక్షలకు పెరిగినాయి. ఆప్టికల్స్ అంటే చాలా సన్న ఉంటుంది వైర్స్, దాని ద్వారానే ఓన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కొన్ని ప్రధానమైన జిల్లా కేంద్రాల్లో నగరాల్లో మండల కేంద్రాల్లో కూడా ఫైబర్ సేవల్స్ అందిస్తూ డిజిటల్ ఇండియాలో భాగంగా మనకి అంటే ఏదైతే ఉన్నాయో దూరదర్శన్కి సంబంధించి కానీ లేదా ఇతర ప్రసారాలకు సంబంధించి టీవీ ప్రసారాలకు సంబంధించి టీవీ ప్రసారాలతో పాటు మన ఇంటర్నెట్ను ఉపయోగించుకునే విధంగా ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనేవి ఉపయోగపడుతున్నాయి. అంటే ఇది ఒక కేబుల్ ద్వారానే మనకి ఈ యొక్క టీవీలో అన్ని రకాల ప్రోగ్రామ్స్ వస్తాయి మనకి ఛానల్స్. సో అన్ని ఛానల్స్ అందించడంతో పాటు అక్కడ ఆ యొక్క ఇంటికి సంబంధించి మొత్తానికి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకునే విధంగా ఈ ఆప్టికల్ ఫైబర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి మరి దాదాపు 14 లక్షల దాకా వరకు ఇప్పుడు ఉన్నాయి అన్నమాట మన దేశం సంబంధించి.
సో ఇదకం దీన్ని ఇంకా విస్తృతపరచాలని చెప్పేసి కూడా ప్రభుత్వాలు భావించడం జరుగుతుంది ప్రధానంగా. దీని తర్వాత మనం చూసుకున్నట్టయితే వామపక్ష తీవ్రవాద ప్రాంతాలు మరియు ఈశాన్య రాష్ట్రాల కోసం ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేయడం. ఏంటి ఇక్కడ వామపక్ష తీవ్రవాద ప్రభావంతో ఉన్న ఆంధ్రప్రదేశ్, బీహారు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ అంటే మావోయిస్ట్ పార్టీస్, కొన్ని తీవ్రవాద సంస్థలు ఏదైతే ప్రాంతాల ప్రభావం ఉన్నాయో ప్రధానంగా అటవీ ప్రాంతాల్లో ఇవి బాగా ఈ యొక్క సంస్థలు ఉన్నాయి ఈశాన్య రాష్ట్రాలు. ఎందుకంటే అటవీ ప్రాంతాలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఈ యొక్క వామపక్ష తీవ్రవాద సంస్థలు అనేవి ఎక్కువగా ఏర్పాటు జరిగింది. సో ప్రధానంగా మనం చెప్పుకున్నప్పుడు ఇవి అన్నమాట, ఈ తెలంగాణ, ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్లోని దాదాపు 2335 ప్రాంతాల్లో చరవాణి అంటే మొబైల్ సేవలని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వము దాదాపు 4,741 కోట్లతో ప్రత్యేక ప్రణాళికలను టెలికాం శాఖకు అమలు పరుస్తున్నది, టెలికాం శాఖ అప్పచెప్పించింది అనమాట. ఏంటి ఇక్కడ ఏమైందంటే కొన్ని వామపక్ష తీవ్రవాద సంస్థలు అనేవి ఈ మనం చెప్పుకున్న ఏదైతే ప్రాంతాలని ఆంధ్రప్రదేశ్ కానీ బీహారు, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ రాష్ట్రాల్లో ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఎట్లుందంటే వీటిని వ్యతిరేకిస్తాయి టెలికాం సేవలు. ఎందుకంటే వాళ్ళకి ఆ యొక్క టెలికాం సేవలు కానీ రవాణా సాధనాలు కానీ అందుబాటులో ఉంటే ఆ ప్రాంతాల్లో వాళ్ళ యొక్క మనుగడ కష్టమైందనే ఉద్దేశంతో ఈ యొక్క తీవ్రవాద సంస్థలు ఈ యొక్క టెలికాం కమ్యూనికేషన్ కానీ రవాణా వ్యవస్థను కానీ అక్కడ అభివృద్ధి చెందని ఇట్లా. సో కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా వాళ్ళకి మరి దాదాపు మనం చెప్పుకున్నట్టు ఎన్ని ప్రాంతాలతో కలిపితే 2335 ప్రాంతాల్లో వాళ్ళకి సరిగా కొన్ని ప్రాంతాల్లో సరిగ్గా విద్యుత్ లేదు, సరైన రవాణా మార్గాలు లేవు, అలాంటి ప్రదేశాల్లో మరి మొబైల్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి ఉండవు. సో కాబట్టి వాళ్ళకు కూడా అందుబాటులో సమాచారం అందించాలి అనే ఉద్దేశంతో మరి దాదాపు ప్రభుత్వం 4,741 కోట్ల రూపాయల ప్రత్యేకంగా ఒక బడ్జెట్ని కేటాయిస్తూ ఆ ప్రాంతాల్లో ఏదైతే ఉన్నాయో ఈశాన్య రాష్ట్రాలు లేదా వామపక్ష తీవ్రవాద ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా ప్రజలకి ఈ యొక్క మొబైల్ సేవలని, ఇంటర్నెట్ సేవలని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం కృషి చేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది. సో ఇట్లా మన యొక్క భారతదేశంలో టెలికమ్యూనికేషన్ వ్యవస్థ అనేది మరి రాను రాను అభివృద్ధి చెందడం అనేది ప్రధానంగా జరుగుతుంది అనమాట. సో ఇట్లా ఈ యొక్క టెలికమ్యూనికేషన్ అయితే ఎప్పుడైతే వచ్చిందో ఇక అంటే ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ సేవలు కానీ అంటే ఈ సేవ మీ సేవ లాంటి ఏదైతే ఉన్నాయో కొన్ని ప్రభుత్వ ప్రజలకు అందించే సేవలు కానీ లేదా కనుక ప్రజలకి కావాల్సిన ఏది సమాచారం ఉందో ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా అది అభివృద్ధి చెందడం ద్వారా చాలా వేగవంతంగా అందడం అనేది ప్రధానంగా జరుగుతుంది. సో ఇది మన యొక్క భారతదేశానికి సంబంధించిన టెలికమ్యూనికేషన్ వ్యవస్థ, టెలికమ్ రంగానికి సంబంధించిన సమాచారం అన్నమాట. ఓకే.